చావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా పనిలో గ్రహింపు అవసరం. పని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం అవసరం. ఇప్పుడు సమస్య కాదు ఇది, అప్పుడే అయ్యా ఏంటి విశ్రాంతి దినమందు వెన్నులు కొరుకుతున్నారేంటి అన్నారు. బైబిల్లో సెక్ట్ ఆఫ్ గ్రూప్ ఉన్నారు, కొంతమంది ప్రజలు వాళ్లకు పరిశీలని సద్దుకయులని రకరకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళు కేవలం మనుషులను బాధ పెట్టడానికి, మనుషులను విమర్శించడానికి ఆ మాటలు తెచ్చి ఏసఐ దగ్గర మాకు వాక్యం తెలుసు, మాకు అది తెలుసు, మాకు ఇది తెలుసు అని దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రభువును బాధించే పనిలో ఉన్నారు. ఏసఐ వారిని ఒప్పుకోలా సిద్ధాంతాన్ని ప్రక్కన పెట్టారు. దైవజనులు రాజుబాబాయ్ గారు రాశారు, సిద్ధాంతపు గట్టు దుమికిరా సాకులనే మెట్టులు దిగిరా అని. సిద్ధాంతాలు అడ్డం పెట్టుకుని ప్రభువు పనిని పాడు చేసే సిద్ధాంతానికి తండ్రి పని మీద ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మొట్టమొదటి అడ్డుకట్ట వేశారు. హల్లెలూయ, ఆమేన్. అందులో భాగంగా మనం ఏమాత్రం డౌట్ లేకుండా దేదీప్యమానంగా ఆదివారపు ఆరాధన జరిగిస్తున్నాం. ఆ మాట చెప్తే ఏసఐ చెప్పాడు, మీరు కంగారు పడమాకండిలే, అసలు విశ్రాంతి దినానికి కూడా ప్రభువు నేను, మీ మధ్యలోనున్నవాడు విశ్రాంతి దినానికే ప్రభువు అని చెప్పాడు. ఇక సైలెంట్ అయ్యారు. కాబట్టి ఇది ప్రభువు దినం, దిస్ ఈజ్ ద లార్డ్స్ డే. ఈరోజు మన పని ఏంటంటే ప్రశాంతంగా ప్రభువుని ఆరాధించుకోవడం అంతే.
పాటలే పాడతారు, వాక్యమే వింటారు, ఆరాధనే చేస్తారు. స్తోత్రం 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 అంటారు. మీరు ప్రభు పనిలో ఉండడం మంచిది. ఆ తృప్తికి మనం అలవాటు పడడం మంచిది. ప్రభు పనిలో కూడా తృప్తి ఉంది. క్రైస్తవ సంఘం అంటే నాలుగు పాటలు పాడి ఆరాధన చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి కోడి మాంసం, వేట మాంసం, చేపలు, పచ్చి పులుసు, ఎండవకాలం కాబట్టి సమృద్ధిగా తిని కమ్మగా పడుకుని, అమ్మయ్యా హాయిగా ఉంది, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను అని చెప్పుకోవడం ఒక్కటి మాత్రమే కాదు. క్రైస్తవ సంఘానికి అపరిమితమైనటువంటి బాధ్యతలు దేవుడు అప్పగించాడు. ప్రపంచ సువార్తీకరణ దేవుడు సంఘపు భుజస్కంధముల మీద పెట్టాడు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, సత్యం ఏమిటంటే యేసు ప్రభు చేయవలసిన పని మన ద్వారా చేస్తున్నాడు ఆయన. దానికి ఏమని మనకు లిటరల్గా ఒక అవగాహన ఇచ్చారంటే, మీరు అనగా సంఘము క్రీస్తు యేసునకు అవ యువ ములై ఉన్నారు. అవయుములై ఉన్నారు. శరీరం పనిచేస్తుందంటే పరిశుద్ధరాజు పనిచేస్తున్నాడంటే అర్థం ఏంటి? ప్లాన్ చేసేది తలైనా, పనంతా చేసేది చేతులే, కాళ్ళే, కళ్ళే, పళ్ళే, అవయవాలే. ఈ అవయవాలుగా ప్రభు మనలను ఉంచారు. అవయవాలు దేవుని పనిని చేయాలి. రాంగ్ థియరీ ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుడే జరిగించేస్తాడనేది. చేయుడు. ప్రార్థన చేసినప్పుడు జరిగించేవారిని దేవుడు ప్రేరేపిస్తాడు. మనతో కూడా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క బిడ్డ, విశ్రాంతి దినం అంటే, ఆరాధనా దినం అంటే ప్రభు పనిని చేయడం. ప్రభు పనిలో నిమగ్నమై నేను ఎందులో బలవంతుడంటే నీ వాక్యముకు, నీ ఆజ్ఞకు లోబడు బలవంతుడన్. నీ ఆజ్ఞకు లోబడు బలవంతుడన్, నీ వాక్కును నెరవేర్చు సూరుడన్. హల్లెలూయా. నీవు నడిపించు నరుడే ధన్యుడయా. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్, ధన్యుడు. ఫిలిప్ చెప్తాడే, ధన్యుడు అంటే ధనవంతుడు అంట, బలవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పనిలో మనం బలంగా ఉండాలి. పాటలు పాడడమే కాకుండా వాక్యం చదువుకోవడమే కాకుండా సువార్తలో నిమగ్నమై ఉండడం, సువార్త పరిచర్యలు ఒక్కటే కాకుండా ఇంకా మనం లోకంలో దేనితోనన్నా కాంప్రమైజ్ అయిపోతున్నామా? ఎప్పటికప్పుడే మనం శుద్ధీకరించుకుంటున్నామా? దేవునికి మనకు సహవాసం ఉందా? నీతిగా ఉన్నామా? భక్తిగా ఉన్నామా? ఇతరులను దూషించకుండా ఉన్నామా? ఎన్నో మాటలు చెప్పి ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నామా? ఇతరులను గాయపెడుతున్నామా? ఇతరులకు అభ్యంతరకరంగా బ్రతుకుతున్నామా? ఇతరులు తినవలసిన దాన్ని కూడా మనమే తినేస్తున్నామా? ఇవన్నీ మనం వాక్యపు వెలుగులో రోజురోజు సరి చేసుకున్నప్పుడే దేవుని ఆజ్ఞకు లోబడే వెళ్ళం. నీవు నడిపించు నరుడే, దేవుని చేత నడిపించబడుతున్నామా? హూ ఈజ్ లీడింగ్ అస్? క్రైస్తవ కుటుంబం అంటే వాక్యం ఉంది, ఎలా పడితే మనం అలా నడవడానికి వీలు లేదు, దైవచిత్తం ఉంది, దైవ మార్గం ఉంది, ప్రభువు నడిపించినట్టు నేను నడవాలి అనే మనసులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, తెచ్చామా? వచ్చేటప్పుడు ఎన్ని మెడలు వేసుకొచ్చామా? భార్య అయినా, బిడ్డలైనా, భర్త అయినా, పిల్లలైనా, చదువు అయినా,
ఇల్లు అయినా ఒళ్ళు అయినా అంతా మనం ఈ లోకంలోకి వచ్చినాక వచ్చింది. పళ్ళతో సహా ఊడిపోయి మళ్ళీ మరి వచ్చింది. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఏమీ మనం తేలా, వచ్చినాయి అన్నీ. ఒక థియరీ ఏంటంటే ఇవ్వబడింది ఎప్పుడైనా మళ్ళీ తిరిగి అడిగినప్పుడు కంగారు పడకండి. ఇచ్చాడు, మళ్ళీ అడిగాడు, దేవునికి స్తోత్రం. ఆ నిబద్ధత, ఆ నియమం మనం చాలా నిక్కచ్చిగా నేర్చుకుని ఉండాలి. వేదన ఉండదని చెప్పను, ఏది పోయినా వేదన ఉంటుంది. సెల్ ఫోన్ ఉంది, పోయిందనుకో, ఎంత వేదన ఉంటుంది. కానీ ఆ సెల్ ఫోన్ కొరకు మనం పోతాం. ఇక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సెల్లే లేని జీవితం నాకు ఎందుకు. ఎలాంటి పరిస్థితి మనిషికి ఎదురైనా ఎదుర్కొని ఎదురొడ్డి జీవితాన్ని కొనసాగించి ముగించే ధైర్యాన్ని కూర్చున్న వాళ్ళలో ప్రతి వారు పొంది తీరాలి. అది మనం నేర్చుకోనవలసినవి, నేను మీకు నేర్పవలసిన వాటిలో అది కూడా ఒకటి. నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈజ్ అండ్ వుడ్ బి, పరిస్థితి ఏమైనా అయి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, ఏ పరిస్థితికైనా మనం ఎదురాడి పోరాడి విశ్వాసమును కాపాడుకొని తుదముట్టించాలి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది మధ్యలో చేతులెత్తడం ప్రభువు మనకు నేర్పడము లేదు. బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి మాట సమాప్తము అని రాశాడు. దట్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అకాంప్లిష్. డిడ్ ఇట్ అని చెప్పే రోజు ఒకటి రావాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే జయం ఉంటుంది. జీవితాన్ని దేశానికి, దేవునికి, కుటుంబానికి, నీకు ప్రయోజనకరంగా మలచడం పనిలో ఉండాలి ఇక మనం. లేచినప్పటి నుంచి విత్ మై లైఫ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. కేపీ యోహన్నన్ గారు అది చేశారు, ఎంఏ థామస్ అయ్య గారు అది చేశారు, శామ్యూయల్ థామస్ గారు అది చేశారు, ఏసయ్య అది నేర్పించాడు. బిడ్డలకు దానిని మనం నేర్పిస్తున్నాం. నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు, మనుషులు ఎలా బ్రతకాలో నేర్పించేది జీవ గ్రంథం. హౌ దే కెన్ బికమ్ ఏ ప్రొఫిటబుల్ ఇన్ ద సొసైటీ, వాళ్ళే చెప్తున్నారు. ఎల్కే అద్వానీ గారు చెప్పారు, వాజ్పేయి గారు చెప్పారు, మొన్న కూడా నరేంద్ర మోడీ, కేపీ యోహన్నన్ గారు చనిపోయినప్పుడు ప్రధానమంత్రి గారు, అనేక మంది జీవితాలను ప్రయోజనకరంగా మలచిన దైవజనుడు కేపీ యోహన్నన్ గారు, మెట్రోపాలిటన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళే చెప్తారు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చను. జీవితంతో మనం సృష్టిలో ప్రభువు మనకిచ్చిన అవకాశాలను తీసుకుని, యూ కెన్ డూ మెనీ 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 థింగ్స్. అద్భుతమైన విషయాలు మీరు చేయొచ్చు మీ తల్లిదండ్రుల సపోర్టుతో, మేమిచ్చే సహకారంతో. ఊరికినే ఐపీఎల్లో ఏదో వేసుకుని టీవీ చూసుకుంటా, క్రికెట్ చూసుకుంటా జీవితం అంతా గడిపిస్తే నీకు వచ్చేది సున్నా. నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను, ప్రతిరోజు వాడుకోవడం మీరు మొదలుపెట్టండి. ప్రతి గంటను ప్రయోజనకరంగా మలచే దశలోనికి మీరు రండి. మీరు ఎంత పని చేయగలరో, మీరు ఎంతమందికి ప్రయోజకులుగా మలచబడగలరో. ఆధ్యాత్మికమైన తీరు ఇంకోటి మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే మీకు, మీరు ఎప్పుడైతే మీ కుటుంబానికి, మీరు ఎప్పుడైతే మీ సమాజానికి, సంఘానికి, మీరు ఎప్పుడైతే మీ బంధువులకు ప్రయోజకులుగా మలచబడి పనిని చేస్తారో, ప్రభువు సృష్టిని మీకు హెల్ప్ చేసేటట్లుగా చేస్తాడు. నేచర్ వుడ్ స్టార్ట్ వర్కింగ్ విత్ యూ. పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మలిచి ప్రభువు అవకాశాలను నీకు కల్పిస్తాడు. గాడ్ గివ్స్ ది ఆపర్చునిటీస్. చదువు విషయంలో అవకాశాలు ఇస్తాడు, సహకారుల విషయంలో అవకాశాలు ఇస్తాడు, ఆరోగ్య విషయంలో అవకాశాలు ఇస్తాడు. దేవుడు మంచి హృదయం కలిగిన వాడు. గాడ్ ఈజ్ గుడ్.
మీరు తీసుకోండి నా మాటలు దయచేసి. 103వ కీర్తన అనేక సార్లు ధ్యానించాం, మళ్ళీ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను నేను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. టీచింగ్ ఎక్కడి నుండి బయలుదేరాలి? బోధ ఎక్కడి నుండి బయలుదేరాలి? అసలు మనం అందరం నేర్పేవాళ్ళమే ప్రపంచంలో. నేను చాలాసార్లు నా మటుకు నేను ఇట్లా అనుకుంటావారు అందరికీ చెప్పే కంటే నాయన నాకు నేను చెప్పుకోవడం మంచిది. వడు వడు నా ప్రాణమా అని పిలిచాడు భక్తుడు కీర్తనకారు. నా ప్రాణమా ప్రభువుని సంతోషపరచు. ఇదివరకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, సన్నుతించుమనే పదం విన్నారు ఎప్పుడన్నా? ఇంగ్లీష్లో ఎలా ఉందంటే బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఉంది. నా ప్రాణమా దేవుణ్ణి ఆశీర్వదించు. నా ప్రాణమా ఇంకొక మాటలో క్లియర్ కట్గా చెప్పాలంటేనంట దేవుని హృదయాన్ని నింపు. ఇప్పుడు మనవడు మనవరాలు ఆడుకుంటున్నారనుకోండి, నానమ్మ తాతయ్య వచ్చారనుకోండి, మామిడి పళ్ళు తెచ్చారనుకోండి, వాళ్ళకి ఇచ్చారనుకోండి, మొక్కలు తింటున్నారనుకోండి, రే నాకు కూడా పెట్టరా అందనుకో, వాడు పెట్టట్లు అటు ఇటు తిరుగుతున్నాడు. ఈలోపు ఆ చిన్నపిల్ల ఉంది, వాళ్ళ చెల్లి ఆడపిల్ల గబగబా చేతిలో ఉన్నది తెచ్చేసి తెచ్చేసి నానమ్మ నోట్లో పెట్టేసింది అనుకోండి, ఏముంటుంది అమ్మ నానమ్మ? ఓ రమ్మో వాడు చూసావా చూసావా, పెట్టమంటే పెట్టనే లేదు, నువ్వు తెచ్చి నోట్లో పెట్టావని అమ్మ హృదయం ఏమవుద్ది? నానమ్మ హృదయం నింపబడి ఆనందం నింపబడిపోద్ది, మనసంతా అటు వెళ్ళిపోద్ది. దేవుణ్ణి సంతోషపెట్టే నరుడు కావాలి ఈ రాత్రి. దేవుణ్ణి సంతోషపెట్టాలనే మనస్సు మనకెంతో అవసరం. మనుషులను సంతోషపెట్టాలనే కోరిక మనలో సహజంగా ఉంటుంది, దట్స్ ఫైన్. కానీ ముఖ్యంగా దేవుని గుండెను నింపే మనసు ఇప్పుడు కావాలి. కూర్చున్నారే, నీ ఆరాధనతో ప్రభువుని గుండెను నింపాలి. నా ప్రాణమా అని పిలిచాడు యెహోవాను. ఏంటి గోల్ ఏంటి చెప్పండి ఈరోజు? వాట్ ఈజ్ యువర్ ఐడియా? వాట్ ఈజ్ యువర్ గోల్? మన గురేంటి? మీ గురేంటి? కీర్తనకారుని కంటే ఒక గురి ఉందంట. ఆ గురేంటి? నేను ఏదో ఒక రకంగా నా తండ్రి హృదయాన్ని సంతోషపెట్టాలి, నింపాలి. స్తోత్రం. దీని కొరకు కీర్తనకారుడు నాట్యం ఆడాడు, దీని కొరకు కీర్తనకారుడు అడ్మినిస్ట్రేషన్ అంతా. ఇజ్రాయెల్ దేశంలో ఆ మందిరం ఉంది కదా, ఆ మందిరానికి ఉడిగుడిగి వచ్చేసేవాడంట రాజు కదా. రాజుగారు రావటం అంటే అంత తేలికైన సంగతి కాదు. దినమునకు ముమ్మారు వెళ్ళడం అంటే ఆయన కోరిక ఏంటంటే ప్రభువులో ఉండాలి, నా దేవుని నేను సంతోషపెట్టాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, ప్రభువును ఆనందింపజేయాలి, ప్రభువు యొక్క మనస్సును నింపాలి, సంతోషపెట్టాలనే కోరిక మనలో ఉండాలి. కీర్తనకారునికి ఉందది. నా ప్రాణమా దావీదు ఎందుకు చరిత్రలో ఉన్నాడు? ఎంతోమంది రాజులు భారతదేశాన్ని ఏలారు, ఎంతోమంది రాజులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏలారు, ఎంతోమంది రాజులు అమెరికా దేశాన్ని ఏలారు. ఏరి వీళ్ళందరూ చరిత్రలో లేరు. అబ్రహాం లింకన్ ఎవరో ఇద్దరో ముగ్గురు నలుగురు పేర్లే వినబడతాయి. భారతదేశంలో కూడా ఎంతోమంది నాయకులున్నా కొద్దిమంది పేర్లే వినబడతాయి. ఎందుకని? దావీదు పేరు ముఖ్యంగా వినబడడానికి, దావీదు దేవుని హృదయానుసారుడైన దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరిక నీకుందా ఈ మధ్యాహ్నం? దట్ ఈస్ ద మెసేజ్. నా ప్రాణమా పిల్లలకు తర్వాత బోధిద్దాం, భార్యకు తర్వాత బోధిద్దాం, సమాజానికి తర్వాత బోధిద్దాం, సంఘానికి తర్వాత బోధిద్దాం. లెట్ అస్ టీచ్ టు అవర్ సెల్స్. డిసిప్లైన్ స్టార్ట్స్ విత్ అస్. మనతో. మీకు మీరే ఈ మధ్యాహ్నం అనుకోండి, రాజుబాబాయ్ గారు చెప్పారు మీటింగ్కి వెళ్ళి వచ్చారంట, తల్లిదండ్రులైనా పెద్దలైనా మనకు ఇప్పుడుకిప్పుడే అర్థం కాదు,
ఇరవై ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత అర్థమవుతారు వాళ్ళు చెప్పిన మాటలు. అప్పటికప్పుడు మాటలు కొన్నిసార్లు జోక్గా అనిపిస్తాయి. ఇప్పుడు మన పరిస్థితి ఆ లైన్లో ఉంది కాబట్టి అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి బాడీ గజ 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 వణికిపోతుంది నా వల్ల కాదు బాబు అని. ఎదుటోళ్ళు ఏమో వినరు. రావాల్సిందేనయ్యా, రెండు మాటలు చెప్పాలండి అయ్యా, మీరు కూర్చుంటే చాలయ్యా, మీరు నుంచుంటే చాలు, ఏదో చెప్తారు. పొద్దున ఒక ఆయన వచ్చాడు, నా వల్ల కాదు బాబు అంటున్నా. కాదు బాబు, కాసేపు వచ్చి కూర్చోవెళ్ళమంటున్నాడు. 74 ఏళ్ళు అయ్యగారు, 70 ఏళ్ళ వయసులో గ్రామ గ్రామాన తిరిగి సరైన వాహనం ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు పరిగెత్తిన దైవజనుడు. ఒకరోజు చెప్పారు, ఇంటికాడ దండాలు పెట్టేస్తుందంట, నా వల్ల కాదంటుందంట ఈ శరీరం. ఎక్కడికి వెళ్ళడానికి? మీటింగ్ వెళ్ళడానికి. నోరు మూసుకుని 2 ఇడ్లీ తిని బండెక్కమన్నారంట. ఎవరితో? ఎవరితోనూ కాదు, ఆయన శరీరంతోనే. పౌలు అంటున్నాడు, నన్ను నేనే నలుగా గొట్టు కొనుచున్నానంటున్నాడు. డూ యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్? వాట్ ఈస్ ద లాస్ట్ టైం దట్ యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్? నీతో నీవు మాట్లాడుకుని ఎన్ని రోజులు అయిపోయింది? లేకరా దున్నపోతా అంటారు పిల్లల్ని. ఆడి తర్వాత లేపుతాడులే, ఆడి తర్వాత మన సంగతి ఏంటని అడుగుతున్నా నేను. నీ శరీరంతో నీవు నాన్నగారు అమ్మగారు 4 గంటలకు మొదలెట్టేవాళ్ళు. జీవా నీవి కలేవే వేళాయను మేలు కొనవే, జీవా నీవి కలేవే అని. ఎవరెవరితో మాట్లాడినట్టు? జీవముతో వారికి వారే. దేవుని యొక్క బిడ్డ కీర్తనకారుని అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన రక్షణకర్త, ఆయన సృష్టికర్త, ఆయన విమోచకుడు, ఆయన ప్రాణప్రియుడు. నువ్వు బ్రతుకుతున్నావంటే కారణం ఆయనే. మనకు తెలీదు, ఆకలేస్తుందనుకో, లేదనుకో, కాసిన మంచినీళ్ళు దాకా వచ్చాడనుకో, కాసేపు ఆగింది మళ్ళీ కాసేపటికి, ఆకలేస్తుంది అనుకో, లేదనుకో, ఏం చేస్తాడు? మనమైన ఏం చేస్తాం? ఇప్పుడు మనకు ఉంది కాబట్టి అమ్మా భోంచేయరా వద్దన్నా, తినమ్మా నీరసం అయిపోదు వద్దా, వద్దంటే గుడ్లు. ప్రభువా నన్ను పోషిస్తున్నావు నువ్వు అనే థాట్ అసలు ఉందా? నేను జీవిస్తున్నానంటే, నేను పోషించబడుతున్నానంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, నేను బండి మీద వెళ్ళి వస్తున్నానంటే, కన్ను మూసి కన్ను తెరిసేలోపు ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇది నాన్న కృప, 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 కేవలం నీ కృప, ఉచితమైన నీ కృప, కేవలం నీ కృప, ఉచితమైన నీ కృప, నీ కృపే నీ కృప నన్ను నడుపుచున్నది, నీ కృపే నీ కృప నన్ను నడుపుచున్నది. నా ఉద్యోగం నీ కృప, నా వ్యాపారం నీ కృప, నా భర్త నా భార్య నీ కృప, ఇచ్చిన బిడ్డలు నీ కృప, నేను ఇంట్లో ఉంటున్నానంటే ఇల్లు నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా, యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నే బ్రతుకలేనయ్యా, యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. కృపను మనం గుర్తుంచుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హలో హలో, ప్రాణం ఒక్కటే కాదంట. మళ్ళీ ఏమంటున్నాడు చెప్పండమ్మా? అంతరంగం అంటే
ఈ మెడిసిన్ వేస్తున్నామని కాస్త అంత నాకు రోజు పోస్తున్నారు ఎక్కువ పొట్టలు, అందుకే పాటలు బాగా వస్తున్నాయి వాళ్ళు. లేకపోతే రాదు కోత, మేత అయిపోతే కోత రాదన్నాడు ఒక ఆయన. ఇప్పుడు ఈ పొట్టలో ఏమున్నాయి? ప్రేవులు. ఇక్కడ ఉదరం, గుండె, కాలేయం, ఒకటి కాదు అనేకమైన అవయవాలు. మళ్ళీ ఏం కోరుకుంటున్నాడు? హలో హలో హలో, ప్రాణం ఒక్కటే అనుకుంటారేమో, ప్రాణం ఒక్కటే కాదు, నా అంతరంగములో ఉన్న సమస్తం, నా తలంపుల దగ్గర నుండి నా గుండె, నా ఊపిరితిత్తులు, నా కాలేయం, ప్రేవులు, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, స్ప్లీన్ లోపల, కిడ్నీలు లోపల ఏముంటాయి, ఏం చేయాలి? నా అంతరంగమునున్న సమస్తమా, అదిగో అదిగో అటు చూడు, అటు చూడు, అటురా, రే రే అయ్యా, అటు చూడాలి. ఎంతసేపు తింటాం, సెంటర్కి వెళ్ళిపోవటం కొంతమంది. ఎక్కడికి రా, సెంటర్కి అండి, ఏం పని? ఏమి లేదు, దానికైనా నేను ప్రభు సృజించింది. అది కుటుంబాలకు ఆశీర్వాదకరమా? అదా ప్రభువు మనల్ని పిలిచింది. ఆలోచన చేయాలి, నా ప్రాణమా నువ్వు తిరగడానికి వీల్లేదు, ప్రభువును ఆరాధించు, ప్రభువుని స్తుతించు. రేపు ఫలానా మీటింగ్, ఎల్లుండి బుధవారపు ఆరాధన, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, నువ్వు మోకరించాలి, నువ్వు ప్రభువుని స్తుతించాలి, నువ్వు ప్రభువుని ఆరాధించాలి, నువ్వు ప్రభు పనిలో ఉండాలి, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, నువ్వు సంఘక్షేమం కొరకు గోజాడాలి, నువ్వు బిడ్డల కొరకు మొర్రా పెట్టాలి, దేవునికి స్తోత్రం 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 అని మనకు మనమే నేర్పుకోవాలి. దీనికి నాలో యేసు ఉన్నాడు, నాకు భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం. అందరు చెప్పండి, మనకివ్వబడినటువంటి సామర్థ్యం యేసయ్య నామమే. ఏముండాలి చేతిలో? ఆయుధం ఉండాలి. అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేస్తావు? ఏమి లేకుండా ఏం చేస్తావు? అపవాదిని ఎదిరించే సూత్రం ఏంటో తెలుసా? ఆయన నామం. సైతానుని ఎదిరించే సూత్రం యేసయ్య రక్తం, దేవుని యొక్క వాక్యం. మూడు ఆయుధాలు మనకు ఇవ్వబడ్డాయి, దేవుని వాక్యం, దేవుని నామం, యేసు రక్తం. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఈ నామములో శక్తిని ప్రభు అనుగ్రహించాడు. మీ నోటితో పలకండి, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు రక్తం అంటూ ఉండండి, ఉచ్చరించండి. యేసు నామం అనండి అందరు, యేసు రక్తం, యేసు నామం, జయం జయం, యేసు రక్తం, జయం జయం, హల్లెలూయా, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన నామమే పరిశుద్ధమంట. స్తోత్రం, హల్లెలూయా.